హాయ్ ఫ్రెండ్స్, నేను మేకమ్ కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భగవంతుడు చెప్పిండట ఒక్క మాట, ఓ బిడ్డ వసుందర దేవి, నువ్వు వేసిన మూడు పాపాలు అంటే నాగలోక పట్నం పోవాలి, నాగమాణిక్యం దేవాలే, నాగమాణిక్యం తెచ్చి నీ శిఖలోపల పెడితే నువ్వు వేసిన మూడు పాపాలు అయ్యి కోరిన కొడుకు ఊడతలాట, నాగలోకం పోవాలంటే ఎవరి తరము కాదట. నేనైతేనే నాగలోకం పోతలాట, నాగలోకం తవ్వ తండ్రి త్రివర్ణరాజు చెట్ల కింద ఎప్పుడు వండుకున్నాడో రాజు సంగతి ఇక్కడ ఉండంగా
సంఘం, ఆరుగురు పెద్దోళ్ళు, ఆరుగురి కన్న చిన్నది శివనాగ కన్నే, శివనాగ కన్న శిఖలోపల్ల ఉంటది నాగమాణిక్యం. ఆగో శివనాగ కన్న శిఖల్లో ఉంటది ఆ నాగమాణిక్యం తోటి నాగలోకానికి అర్హత. అది ఉంటేనే నాగలోకాన ఉండాలి. ఆగో చిన్నది శివనాగ కన్యా, శివనాగ కన్యా శిఖలోపల ఉన్నది ఎటువంటి నాగమాణిక్యం. ఎటు పన్నెండు తలుపు తలుపుల మేర్చదు నాగమాణిక్యం. ఆగో నాగమాణిక్యం శివనాగ కన్యక అటువంటి శిఖలోపల ఉండంగ ఆరుగురు పెద్దోళ్ళు, ఆరుగురు తోడబుట్టింది ఏడోది శివనాగ కన్య. ఆగో ఏడుగురు దేవ కన్యలకు ఏ బుద్ధి ఉడుతున్నది శివుడు శ్రీ ఓ పెద్దల ముచ్చడం మూతుందా అక్కయ్యా.
రావమ్మా మెరుపు తీగ ఇగో రాజన్ వచ్చిండ్రు సార్ వచ్చిండ్రు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిండ్రు వాళ్ళ బంధువులు వచ్చిండ్రు ఒక్కసారి కనబడిపోవమ్మా మెరుపు తీగ మహారాజు చెట్టు కింద ఎప్పుడు పండుకోనున్నాడో అతని సంగతి అక్కడ ఉండగా
వారి అటువంటి ఏనాడు నాగలోక పట్నము లోపల నాగలోకానికి అధిపతి నాగేంద్రుడు, నాగేంద్రుడి బిడ్డలు ఏడుగురు నాగకన్యలు. అప్పుడు చిన్నది శివ నాగకన్యను మనం ఈ గడియ లోపల ఆరుగురు పెద్దల్ని ఏమనుకున్నారు, ఇవల్ల అడవికి పోవాలి, ఆగో ఆటలాడాలి, పాటలు పాడుకోవాలి, అడవెంత శృంగారం, ఆకెంత బంగారం. ఎప్పుడు ఆడింది ఆట కాదు, ఎప్పుడు పాడింది పాట కాదు, ఎప్పుడు ఎగిరింది ఎగురుడు కాదు. ఏ వయసులోని వేసే పని ఆ వయసు లోపల అయ్యానంటారు. ఆగో అటువంటి ఆడే వయసు లోపల ఆడాలి, పాడే వయసు లోపల పాడన్నాని. మన చిన్న చెల్లె ఉన్నది, మన తండ్రికి చిన్న చెల్ల మీద ప్రేమ ఎక్కువ, భ్రమ ఎక్కువ. మన చెల్లెని తీసుకొని పోతే ఆటకు సెలవు పెడతాడు మన తండ్రి అని చెల్ల వేడికి వచ్చినారు దేవుడా. డాడీ గౌరవం గౌరవం
అందరూ నా బిడ్డనే చూస్తారా, బిడ్డ కొరకే వచ్చాడు బాపు. ఈ కుటకుటేది బిడ్డ బాపు. ఓ ఇవాళ నేను ఇవాళ నువ్వు అడవికి పోదామని అనుకుంటా. అడవికి నువ్వు బిడ్డ నేను పోతా పో.